టీమ్ ఇండియా పాకిస్తాన్ పై థ్రిల్లింగ్ విక్టరీ సాధించడానికి కేవలం విరాట్ కోహ్లీ ఒక్కడేనా కారణం, వేరే వాళ్ళు లేరా అని చాలా మంది ప్రశ్నిస్తున్నారు. ఉన్నారు. తన సూపర్బ్ బౌలింగ్ తో పాకిస్తాన్ మిడిల్ ఆర్డర్ ను గడగడలాడించి 3 వికెట్లు తీసి, అలాగే బ్యాటింగ్ లో కోహ్లీతో 113 పరుగుల మ్యాచ్ విన్నింగ్ భాగస్వామ్యాన్ని నెలకొల్పి 2 సిక్స్లు 1 ఫోర్ తో 40 పరుగులు చేసిన హార్దిక్ పాండ్యా కూడా ఒక కారణం. అలాగే ఐసీసీ T20 ర్యాంకింగ్ లో 3rd ప్లేస్ లో ఉన్న బాబర్ అజామ్ ను తానేసిన ఫస్ట్ బాల్ కే ఎల్బిడబ్ల్యూ చేసి, T20 ర్యాంకింగ్స్ లో నెంబర్ 1 ప్లేస్ లో ఉన్న రిజ్వాన్ ను పవర్ ప్లేలోనే పెవిలియన్ కు పంపిన హర్షదీప్ బౌలింగ్ ని తక్కువ చేయలేం. ఎందుకంటే పాకిస్తాన్ టీమ్ లో బాబర్ అజామ్, రిజ్వాన్ లే కదా బ్యాటింగ్ లో మూల స్తంభాలు. వీళ్ళు T20లో చేస్తున్న విధ్వంసం అంతా ఇంతా కాదు. అలాంటి వారిని బ్యాట్ కి పని చెప్పక ముందే డగౌట్ లో కూర్చోబెట్టిన హర్షదీప్ కూడా ఒక కారణం. అంతేనా, ఇంకెవరూ లేరా అంటే ఉన్నారు. రవిచంద్రన్ అశ్విన్ ఒక బంతికి 2 పరుగులు తీయాల్సిన టైంలో టెన్షన్ పడకుండా, అతిగా ఆలోచించకుండా వికెట్లు వదిలి కొడతాడని అతి తెలివితో నవాజ్ లెగ్ సైడ్ వేసిన బంతిని తెలివిగా టచ్ చేయకుండా వదిలేసి వైడ్ రూపంలో ఒక పరుగు సాధించేశాడు. తరువాత ఫీల్డర్స్ అందరినీ 30-yard సర్కిల్లోకి తీసుకొచ్చి ఒక్క పరుగు తీయనీయకుండా చేద్దామనుకున్న పాకిస్తాన్ టీం వ్యూహాన్ని మిడ్ ఆఫ్ వైపు ఫీల్డర్ పై నుండి బంతిని కొట్టి సింగిల్ తీసి వాళ్ళ వ్యూహాన్ని బద్దలు కొట్టి టీమిండియాకు మర్చిపోలేని మధురానుభూతినిచ్చాడు రవిచంద్రన్ అశ్విన్. చేసింది ఒక్క పరుగే కదా అనుకోవద్దు, ఆ ఒక్క పరుగే కోహ్లీ పడ్డ కష్టాన్ని నిలబెట్టింది. కాబట్టి మ్యాచ్ గెలవడానికి అశ్విన్ కూడా ఒక కారణం. ఇలా ఏ మ్యాచ్ తీసుకున్నా గెలవడానికి కేవలం ఒక్కరు కారణం కారు, కానీ గెలుపును శాసించే ఆటను మాత్రం ఒక్కరు మాత్రమే ఆడతారు. అందుకే మ్యాచ్ తర్వాత అతనికి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు ఇస్తారు. మరి ఈ మ్యాచ్ లో అలాంటి ఆట ఆడింది ఎవరు అంటే వినబడే ఒకే ఒక్క పేరు విరాట్ కోహ్లీదే. 31 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి ఓటమి వైపు ప్రయాణిస్తున్న టీంను లేదు, తొందర పడకూడదు, మ్యాచ్ ని చివరి వరకు తీసుకెళ్తే ఏమైనా చేయొచ్చు అని నమ్మి చివరిలో బీభత్సంగా బ్యాటింగ్ చేసి వరల్డ్ క్లాస్ బౌలింగ్ ఉన్న పాకిస్తాన్ టీం మెయిన్ బౌలర్ బౌలింగ్ లోనే కళ్ళు చెదిరే సిక్స్లు కొట్టి టీమిండియా మ్యాచ్ ఓడిపోతుంది అనుకున్న వాళ్ళు నోరెళ్లబెట్టేలా పాకిస్తాన్ ని ఓడించిన కింగ్ కోహ్లీ బ్యాటింగ్ గురించి ఎంత చెప్పినా తక్కువే. మ్యాచ్ తర్వాత భావోద్వేగంతో చెమర్చిన కోహ్లీ కళ్ళు చెబుతాయి ఎలాంటి మ్యాచ్ తను గెలిపించాడోనని. కెప్టెన్ రోహిత్ శర్మ గ్రౌండ్ లోకి పరిగెడుతూ వచ్చి ఆనందంతో కోహ్లీని అమాంతం గాల్లోకి లేపిన మధుర క్షణాలు చెబుతాయి మ్యాచ్ గెలవడానికి కారణం ఎవరు అని. విరాట్ కోహ్లీనే కాదు, క్రికెట్ పండితులు కూడా ఈ ఇన్నింగ్సే తన T20 కెరీర్లో బెస్ట్ ఇన్నింగ్స్ అని ఒప్పుకుంటున్నారు. కాబట్టి మిగతా టీం ఆటగాళ్ళు గెలుపులో తమ పాత్రను పోషించారు, కానీ పాక్ పై వీరోచితంగా పోరాడి వాళ్ళపై మ్యాచ్ గెలవడానికి ప్రధాన కారణం మాత్రం కింగ్ కోహ్లీనే, కింగ్ కోహ్లీనే, కింగ్ కోహ్లీనే. మీరు ఒప్పుకుంటే వీడియోకి లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.